వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో మాటల యుద్ధం మొదలైంది ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కలర్ఫుల్ గా సాగుతున్న సింగింగ్ కాంపిటీషన్ ను జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు వారం వారం సరదాగా సాగుతున్న ఈ షోలో అలజడు మొదలైంది జడ్జ్లైన తమ మీనన్ మధ్య సీరియస్ వార్ మొదలైంది ఈ వారం డబుల్ ధమాకా అనే స్పెషల్ ఎపిసోడ్లో జడ్జిల మధ్య మాటల యుద్ధం జరగడం హాట్ టాపిక్ గా మారింది అసలు విషయం ఏంటంటే సింగర్ శ్రావణ భార్గవితో కలిసి కంటెస్టెంట్ మారుతి ఏవండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు పాటను పాడారు ఆ పాట జడ్జ్మెంట్ విషయంలో జడ్జెస్ మధ్య వాగ్వాదం జరిగింది ముగ్గురు జడ్జెస్ లో కార్తీక్ నిత్యమీనన్ మారుతి పాట బాగుందని కితాబ్ ఇవ్వగా తమను మాత్రం నచ్చలేదని చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది తెలుగు ఇండియన్ ఐడల్లో ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ కార్తిక్ చెప్పగా తమన్ మాత్రం ఇది ఈ సీజన్ మొత్తంలో నీ బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ అంటూ షాక్ ఇచ్చాడు అంతేకాకుండా ఈ విషయంపై తమన్ నిత్యమీను మధ్య కాసేపు సీరియస్ గానే డిస్కషన్ జరగడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఏం లేదు అని తమన్ కుండ బదులు కొట్టేశాడు నిత్యమేనన్ మాత్రం పాటను తెగ ఎంజాయ్ చేశారని మెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది అసలు షోలో ఏం జరుగుతుందో తెలియక ఆడియన్స్ తికమక పడుతున్నారు అయితే ఇది రియల్ జడ్జిమెంటా లేక చివరిలో ట్విస్ట్ ఏమైనా ఇస్తారా అని చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే ప్రోమోను చూసిన కొంతమంది విశ్లేషకులు తమ జడ్జిమెంట్ ను చెప్పేశారు గొడవ మరింత ముదిరితే షోలో తమన్ లేదా నిత్యమేనన్ లో ఎవరో ఒకరు తప్పుకునే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి వచ్చేవారం ఎపిసోడ్ లో తమాన్ మరియు నిత్యమేనల్లు కలిసి కనిపిస్తారా లేదా అన్నది తెలియాలి అంటే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే తమాన్ నిత్యమేనల్ మధ్య విభేదాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి